వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో శనివారం అడగండి చెబుతాం చర్చ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. సెల్ ఫోన్ రేడియేషన్ వలన మన ప్రపంచ దేశాలు రోగాల గుప్పెట్లో బతుకుతున్నాయని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. సెల్ ఫోన్లో వస్తున్న పోన్ సైట్లు సమాజ భవిష్యత్తుకు ప్రశ్నగా మిగిలిన వివిధ యాప్లను ప్రభుత్వం నిషేధించవలసిందిగా సమావేశం తీర్పానిచ్చినట్లుగా కార్యక్రమ నిర్వాహకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. హిరోషిమా నాగసాకి పట్టణాలు శ్మశాన నిశీధిగా మిగలటానికి నాడు అణుబాంబులు కారణమైతే నేడు అణుబాంబుల కంటే సెల్ ఫోన్ ప్రమాదకరమని ఆయన చెప్పారు. బాంబు పడిన చోట మాత్రమే భస్మీపటలం అవుతుంది కానీ సెల్ ఫోన్ రేడియేషన్ వలన ప్రపంచ దేశాలన్నీ ప్రమాద సంకేతాలకు నిలయం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. సెల్ ఫోన్ వీలైనంత తక్కువగా ఉపయోగించిన వారికి వ్యాధుల తీవ్రత తగ్గుతుందన్నారు. సెల్ ఫోన్ల వలన ఎలాంటి వ్యాధులు వస్తున్నాయని విజయవాడకు చెందిన ప్రముఖ రంగస్థల నటుడు రచయిత అనంత హృదయరాజ్ అడిగిన ప్రశ్నకు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కొత్తమాసు శ్యాంప్రసాద్ సమాధానం ఇచ్చారు. మెదడులోని సెల్స్ రూపాంతరం చెంది లయోమ్యాక్స్ క్యాన్సర్, మతిమరుపు, చేయి వణకటం, నడకల తేడా, నరాల బలహీనత లాంటి వ్యాధులకు సెల్ ఫోన్ వాడకం వలన గురయ్యే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ కొత్తమా శ్యాంప్రసాద్ చెప్పారు. షట్టి జేబులో సెల్ ఫోన్ పెట్టుకోవడం వలన రక్తపోటు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందన్నారు. అడ్వకేట్ గాజులవారు ప్రభాకర్ మాట్లాడుతూ సెల్ ఫోన్ల వలన ఎలాంటి నేరాలు జరుగుతున్నాయని ప్రశ్నించారు. దీనికి తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి శ్రీధర్ సమాధానమిస్తూ దొంగతనాలు, హత్యలు, రేపులు, భార్యాభర్తల మధ్య విడాకులు, సైబర్ నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వర్ధమాన సినీ నటి టీనా చౌదరి ప్రశ్నిస్తూ కమ్యూనికేషన్ కు సెల్ ఫోన్ దోహదపడుతుందన్నారు. భారత నౌకాదళ మాజీ సైనికుడు వెలగ నాగేశ్వరరావు ఈ ప్రశ్నకు సమాధానంగా తాము యుద్ధాల్లో సెల్ ఫోన్లు వాడి శత్రు దేశాలను మాతృభూమిపైకి అడుగు పెట్టకుండా చేయలేదన్నారు. సెల్ ఫోన్ల వలన దేశ రహస్యాలు ఇతర దేశాలకు లీక్ అయ్యే ప్రమాదాలు ఉన్నాయని ఆయన తెలిపారు. సైనికులు కూడా సెల్ ఫోన్ వాడితే యుద్ధ రంగంలో బలహీనులయ్యే ప్రమాదం ఉందన్నారు. న్యాయవాది శాఖమూరి నారాయణ ప్రశ్నిస్తూ సెల్ ఫోన్ల వలన ఎలాంటి మానసిక వ్యాధులకు గురవుతామని అడిగారు. దీనికి మానసిక వైద్యుడు డాక్టర్ ఐనంపూడి శరత్బాబు సమాధానమిస్తూ డిప్రెషన్, యాంగ్జైటీ, నిర్ణయాలు తీసుకోలేని బలహీనత వస్తాయన్నారు. మాజీ సైనికుడు మిలిటరీ ప్రసాద్ ప్రశ్నిస్తూ సెల్ ఫోన్ను ఎందుకు నియంత్రించలేకపోతున్నామని, అలాగే సెల్ ఫోన్పై సెన్సార్ ఎందుకు లేదన్నారు. దీనికి నిర్వాహకుడు మాజీ కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యుడు దిలీప్ రాజా సమాధానమిస్తూ ఈ తీర్మానాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కార్యక్రమంలో రాకేష్ ఐనంపూడి, రాజా, రాయుడు తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సెల్ ఫోన్ బాధితుల్లో నేను కూడా నెంబర్ వన్. ఇప్పుడు నేనైతే నా గుర్తు రావట్లా ఎవరితో ఫోన్ చేయాలని అనుకుంటానో, ఇప్పుడు మినిస్టర్ గారికి చేస్తా చేయాలనుకుని ఫోన్ తీసుకుని ఎవరికి చేయాలంటే ఆ మినిస్టర్ పేరు నా గుర్తు రాదు, 5 నిమిషాలు నా గుర్తు రాదు. వై? బికాజ్ ఆఫ్ సెల్ ఫోన్ ఓన్లీ, బికాజ్ ఆఫ్ రేడియేషన్ పవర్, బికాజ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ సెల్. ఇలాంటి సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తూ ప్రపంచాన్ని పతనవంతులకు తీసుకెళ్తున్న ఈ సెల్ ఫోన్ వల్ల అమ్మాయిలు అబ్బాయిలు తీవ్రంగా చెడిపోతున్నారు. ఈ సెల్ ఫోన్ వల్ల భారతదేశం ఎటువైపు వెళ్తుంది, దీని పర్యవసానం ఏంటి అనేది. సెల్ ఫోన్ ఆధారంగా అనేక రకాలైనటువంటి క్రైమ్స్ జరుగుతూ ఉండడం మనం ప్రతిరోజు గమనిస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి అంటే సెల్ ఫోన్ క్రైమ్స్ నుంచి కాపాడేటువంటి ఒక బలమైన వ్యవస్థ మనకు ఉందా? అసలు దీని నుంచి ఎటువంటి క్రైమ్స్ జరుగుతున్నాయి? దీనికి న్యాయపరంగా మనం ఏం చేయవలసి వస్తుందని నా ప్రశ్న. కోర్టులో ఇప్పుడు నేరాలు ఏంటంటే దొంగతనాలు, మానభంగాలు, అదేవిధంగా భార్యాభర్త మధ్య విడాకులు దాకా వస్తున్నాయి. దానికి కారణం సెల్ ఫోన్లు. ఇప్పుడు భార్య వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడతాం, భర్త చూసి నువ్వు వేరే వ్యక్తితో మాట్లాడుతున్నావు కాబట్టి నేను నీ విడాకులు ఫైల్ చేస్తానని చెప్పేసి ఆ విధంగా విడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా దొంగతనం కేసులు ముద్దాయిలు వాళ్ళు సెల్ ఫోన్లో మాట్లాడుకుని పలానా చోట మనం దొంగతనం చేయాలి, నేరం చేయాలని చెప్పేసి వాళ్ళు ఇమీడియట్లీగా అక్కడ గుమ్మిపడి దారి దోపిడీ చేయటం, అదేవిధంగా వేరే ఇంట్లో దొంగతనం చేయటం, ఈ విధంగా నేరాలు ఎక్కువని కాబట్టి వీటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెల్ ఫోన్ల మీద తీవ్ర ప్రభావం జరుగుతుంది కాబట్టి నియంత్రించాలని చెప్పి నేను తెనాలి భారేశ్వర మాజీ అధ్యక్షుడు తెలియజేస్తున్నాను. సమాజంలో అత్యధిక మానవ సమయాన్ని నడుస్తుంది. దీని యొక్క ఇంపాక్ట్ సమాజంలో పెరిగిపోయింది. దీనివలన భవిష్యత్ తరాలకు కానీ
ఇంకా మున్ ముందు రాబోయేటువంటి అనర్థాలు రోగాలు ఏమొస్తాయి వాటికి ఏ విధమైనటువంటి నివారణ చర్యలు మానవ జాతి ఎదుర్కో సిద్ధం కావాలి నివారణ చర్యలు సిద్ధపడాలి సో బిలో 3 ఇయర్స్ టు 18 ఇయర్స్ దాకా స్ట్రిక్ట్ గా నో సెల్ ఫోన్స్ అని చెప్తున్నాం ఎస్ యాస్ అన్ని యాస్ నెసెసరీ ఉండి యు షుడ్ యూస్ అండ్ 3 ఇయర్స్ ఎందుకు అంటున్నాం అంటే వాళ్ళ బ్రెయిన్ ఎదుగుదలలో ఉంటుంది రాండమ్ కనెక్టివిటీ ఉంటుందన్నమాట గాడ్ మనకి ఎట్లా వాళ్ళ ఎదుగుదలని జనరల్గా చేస్తారో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఉత్పత్తి వల్ల ఆ న్యాచురల్ కనెక్షన్స్ని మనం డిస్టర్బ్ చేస్తున్నాం అది డిస్టర్బ్ అవ్వడం వల్ల వాళ్ళ ఎదుగుదల తేడా వస్తుంది సో నార్మల్గా ఎదగాల్సిన మెచ్యూరిటీ వాళ్ళు ఎల్డర్ ఏజ్గా మారిపోతున్నారు మన బ్రెయిన్ సెల్స్ కూడా కుసిసిపోతున్నాయి సో వాళ్ళ ఏజ్ పరంగా కూడా తేడా వస్తుందండి వాళ్ళు కనిపించే ఏజ్కి వాళ్ళ బ్రెయిన్లో ఉండే ఏజ్కి మిస్ మ్యాచ్ అవుతుంది డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే నోమోఫోబియా అంటాం నోమోఫోబియా అంటే ఒక కనెక్టివిటీ డిజార్డర్ ఇదేంటంటే సడన్గా బ్యాక్ అయిపోతుంది సెల్ ఫోన్ సో వాళ్ళతో తర్వాత షార్ప్ డౌన్ అయిపోయి దానికి వైట్ కరెంట్ ఫోన్ నెట్ డిస్టర్బ్ అవుతుంది మహానగరాలలో కార్పొరేట్ వైద్య సేవలకు ధీటుగా తెనాలి శ్రీ చక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎంతో క్లిష్టమైన ఆపరేషన్లను మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావడం జరిగిందని ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ కమ్మెల హరీష్ తెలిపారు. శనివారం శ్రీ చక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెరుకుపల్లి మండలం పెదమట్లపూడి చెందిన ఎల్ వెంకటేశ్వరరావుకు అత్యంత క్లిష్టమైన టోటల్ హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయడం జరిగిందన్నారు. అతి తక్కువ ఖర్చుతో అందరికీ కార్పొరేట్ వైద్య అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. పేషెంట్ చాలా త్వరగా కొలుకుని నడిచారని తెలిపారు. ఈ సమావేశంలో అనస్థీషియా వైద్య నిపుణులు డాక్టర్ ఎంపి ప్రియాంక, పల్మనాలజీ వైద్య నిపుణులు డాక్టర్ కె మిథునేశ్వర్ రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మన తెనాలి శ్రీచక్ర హాస్పిటల్లో రీసెంట్గా తుంటి మార్పిడి ఆపరేషన్ చేశాము. ఆ తుంటి మార్పిడి ఆపరేషన్గా టోటల్ హిప్ రీప్లేస్మెంట్. ఇంతకుముందు ఈ ఆపరేషన్ గురించి అందరూ విజయవాడ గుంటూరుకు వెళ్ళడానికి, అక్కడ వల్ల కాకపోతే హైదరాబాద్ వెళ్ళడానికి కానీ ఆలోచించేటవాళ్ళు. ఇప్పుడు మనకి ఇబ్బంది లేకుండా మన తెనాల్లోనే ఉన్నంత వరకు చాలా లో కాస్ట్లో విత్ గుడ్ ఇంప్లాంట్ మనం ఇక్కడ మనకి శ్రీచక్రాలో చేసుకోవడం జరుగుతుంది. దీంతోపాటే మనకి ఆర్థ్రోస్కోపీ, కీహోల్ సర్జరీస్ అండ్ వెన్నుపూస సంబంధించిన సర్జరీస్ కూడా మనకి ఉన్నంత వరకు చాలా తక్కువ ఖరీదులోనే చేసుకోవడం జరుగుతుంది విత్ మనకి తెనాలి ప్రజలకి. అలాగే మన శ్రీచక్ర హాస్పిటల్లో లాప్రోస్కోపీ సర్జరీస్ కూడా మేము చేస్తూ ఉన్నాం. పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్ కింద 10,000 ఎకరాల దిగువ ఆనకట్టకు సాగునీరందక రైతాంగం ఇక్కట్లు పడుతున్నారని, ప్రభుత్వం పట్టించుకోకపోవటం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి విమర్శించారు. శనివారం రైతు సంఘం ప్రతినిధి బృందం కొలకలూరు, ఆఫ్పేట గ్రామాల రైతులను కలిసి సాగును వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గంపల భూషయ్య మాట్లాడుతూ కొలకలూరు, ఆఫ్పేట, అనుమర్లపూడి, తంగిళ్ళమూడి తదితర గ్రామాల భూముల్లో చివరి భూములు కావటం, తూటాకు, జొన్నగడ్డి వగైరాలలో కాల్వ పూడిపోయిందన్నారు. కాళిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ మొదటి పైరుకు అరకరగా వచ్చే నీరు రబీలో అసలు అందదని, ఎకరానికి సుమారు 4,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆయిల్ ఇంజిన్లతో తడుపుకోవాల్సి వస్తుందని ఆవేదన చెందారు. గంపల శ్రీనివాసరావు మాట్లాడుతూ కాల్వ కట్టలో మొగుళ్ల కంపతో నిండి ఉందని, శుభ్రం చేసే నాదుడే లేరని చెప్పారు. నంబూరు డొంక, పుట్టయ్యగుంట డొంక కింద సుమారు 5,000 ఎకరాలకు సంబంధించి ఎరువులు, ధాన్యం, జొన్న, అపరాలు తీసుకురావాలంటే బ్రహ్మపడంగా మారుతుందని, ఎరువు బస్తాకు 400 చెల్లించుకుంటున్నామని, డొంకల గురించి పట్టించుకోవాలని కోరారు. శివస్వామిరెడ్డి మాట్లాడుతూ పెదవడ్లపూడి ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించినందుకు రైతాంగం పోరాడాలని కోరారు. కార్యక్రమంలో రైతు నాయకులు కంచెల తారకేశ్వరరావు, కుర్రం నాగేశ్వరరావు, గంపల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. దిగువ భూములు కావటం వలన, చివరి సాగు కావటం వలన ఈ పొలాలకి నీరందక రైతాంగం అంతా కూడా ఆందోళన చెందుతున్నారు. రైతులు యొక్క ఆందోళన ఫలితంగానే గత ప్రభుత్వం హయాంలో ఈ పెదవడ్లపూడి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. కానీ ఆ ఎత్తిపోతల పథకం అనేది అంతటితోనే మూలబడింది. దాన్ని పునఃప్రారంభించి మళ్ళీ చివరి సాగు వరకు కూడా రైతాంగానికి నీరు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున
ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రెడ్డవడ్డపూడి నుంచి వచ్చి ఐదు లెవెల్ ఛానల్ కాలువకి పలకలూరు రైతులకి నీరు అందక ఇంజన్లు పెట్టుకుని ఇబ్బంది పడుతున్నారు. సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులకు. పంటలు సరిపాలు నీళ్ళు అందక దిగుబడి రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీన్ని గవర్నమెంట్ పట్టించుకొని చాలా పనిచేసి పెట్టాలని కోరుతున్నాం. ఈ కాలువకి ఎంత రీడింగ్ వస్తుంది, ఎంత వస్తుంది వాటర్ అనేది ఎవరికి తెలియదు. దీనికి హై లెవెల్ ఛానల్ మెయిన్ ఈలేడు, ఎవరు లస్కర్ లేడు. మాకు అసలు 3 సంవత్సరాల నుంచి లస్కర్ లేడు, నాదుడు లేడు, పట్టించుకునే వాళ్ళు లేడు, ఎంత వస్తుంది ఎవరు లేరు. పవర్ లిఫ్టింగ్ లో విశేష ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తున్న మైనార్టీ బాలిక షేక్ షబీనాను ఆదుకోవాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. పాండురంగపేటలోని ముస్లిం షాదీఖానాలో మైనార్టీ ఆధ్వర్యంలో షబీనాకు ఘన సత్కారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, మైనార్టీ బాలకైన క్రీడల్లో రాణిస్తూ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తెస్తున్న షబీనాను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ వంతు సాయంగా ఆమెను క్రీడలో ప్రోత్సహిస్తూ సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం షబీనాను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అన్నవత్ని జయలక్ష్మి, కుద్దూస్ నాజర్ అహ్మద్, కళ్యాణి రమ్య, ఈదర వెంకట పూర్ణచంద్, బాషా తదితరులు పాల్గొన్నారు. ముస్లిం మైనారిటీ మహిళ దక్షిణ భారతదేశంలో పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్లో గోల్డ్ మెడల్ సాధించడం అనేది ఇది మనందరికీ కూడా గర్వకారణం. ఈ పట్టణానికే కాకుండా ఈ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చినందుకు దాదాపు 150 పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేస్తే డెడ్ లిఫ్టింగ్ కానీ లేకపోతే చెస్ట్ కానీ స్క్వాట్లో కానీ బెంచ్ ప్రెస్లో కానీ తన ప్రావీణ్యతని చాటమే కాకుండా తను వ్యక్తిగతంగా సాధించిన దానికంటే కూడా ఈ రాష్ట్రానికి సాధించింది, దాని యొక్క గౌరవాన్ని కూడా గుర్తించకపోవటం ప్రభుత్వం అనేది చాలా దురదృష్టం. ప్రతి మసీదుకి 1 రూపాయి దగ్గర నుంచి 40 లక్షల నుంచి 50 లక్షలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు. ఇవాళ ముస్లిం మైనారిటీలకి న్యాయం అనేది లేదు, న్యాయం చేస్తున్నట్టుగా ఎక్కడ కనపడదు. మనకు తోచింది తనకి మనం ఏదైనా న్యాయం చేయాల్సిన అంశంగా మనం భావిస్తూ ఆర్థిక పరంగా ఎంత కొంత సహాయం చేసే కార్యక్రమాన్ని చేపడదామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెయిట్ లిఫ్టర్ షబీనా లాంటి క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రపంచాన్ని వణికిస్తున్న సెల్ ఫోన్ రేడియేషన్, అడగండి చెప్తాం చర్చా వేదికలో పలువురు వక్తల అభిప్రాయం. ఉద్యోగులకు ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయం. 2 టౌన్ సిఐ కోటేశ్వరరావు.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.